పివి సింధుతో 70 ఏళ్ల వృద్ధుడి వింత కోరిక. సెన్సేషన్ క్రియేట్ చేయడానికి, వార్తల్లో సంచలనంగా నిలవడానికి కొంతమంది వ్యక్తులు ఎంతకైనా దిగజారుతున్నారు. ఏకంగా ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ పివి సింధుతో వివాహం చేయాలని కోరుతూ ఓ 70 ఏళ్ల వృద్ధుడు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశాడు. అయితే అతగాడు పెట్టుకున్న పిటిషన్లో తన వయస్సు కేవలం 16 ఏళ్లుగా పేర్కొన్నాడు. అంతేకాకుండా సింధుతో పెళ్లి చేయకుంటే ఆమెను కిడ్నాప్ చేసేందుకు తాను సిద్ధమని పేర్కొన్నాడు. తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన మలైస్వామి అనే వృద్ధుడు పివి సింధుతో వివాహం జరిపించాలని కోరుతూ జిల్లా కలెక్టర్కు పిటిషన్ పెట్టుకున్నాడు. సింధును పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని, వివాహానికి అవసరమైన ఏర్పాట్లు చేయకుంటే ఆమెను అపహరించైనా పెళ్లి చేసుకుంటానని మలైస్వామి పిటిషన్లో పేర్కొన్నాడు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సింధు ఆట తీరు తనను ఎంతగానో ఆకట్టుకుందని, ఆమెను తన జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని మలైస్వామి లేఖలో పేర్కొన్నాడు. సింధు మలైస్వామి అంటూ ఇద్దరి ఫోటోలను జత చేసి కలెక్టర్కు ఆర్జీ పెట్టుకున్నాడు. అలాగే మలైస్వామి తన వయసు కేవలం 16 ఏళ్లేనని, 2004 ఏప్రిల్ 4న పుట్టానని ఆర్జీలో పేర్కొన్నాడు. ఈ వింత అభ్యర్థనపై కలెక్టర్తో పాటు తెలిసిన వారంతా ఆశ్చర్యపోయారు. హాయ్ అండి, నేను మీ జెమిని సురేష్. హలో, దిస్ ఇస్ అక్సహాన్. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హాయ్, హలో, నేను కామెడియన్ కుమార్ స్వామిని. హాయ్, హలో, దిస్ ఇస్ ఫనీ కౌలూరి. హాయ్, దిస్ ఇస్ పండు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.